మొత్తం వేరే లెవెల్ ఉన్నారు. ఆ స్టోరీ అయితే చాలా చాలా ఎమోషన్స్ చాలా బాగా చూపించాడు. నిజంగా చెప్తున్నా కదా, అప్పుడు గీతా గోవిందం చూసి ఎంత అయితే ఎంజాయ్ చేస్తారు ఫ్యామిలీ మొత్తము, సేమ్ అంతే బాగా ఎంజాయ్ చేస్తారని సినిమాలో. నిజంగా ఒక చిన్న కామన్ మ్యాన్ స్టోరీని తీసుకొని నిజంగా ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ వాళ్ళు పక్క కనెక్ట్ అవుతారన్న నచ్చింది. సాంగ్స్ కానీ ఆ ట్రైన్లో ఇలా స్టెప్ కానీ అది కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. ఫైటింగ్ సీన్ కూడా స్టార్టింగ్లో ఒక ఫైటింగ్ సీన్, ఎండింగ్లో ఒక ఫైటింగ్ సీన్ ఉంటుంది. ఆ రెండు ఫైటింగ్ సీన్ అయితే పిచ్చెక్కిపోతుంది. చాలా అంటే చాలా బాగుంది అది సినిమా. పక్క అవుతుంది. ప్రతి ఒక్క పేరెంట్ ఉంటారు కదా, ప్రతి ఒక్క ఫ్యామిలీ ఎవరొక ఫ్యామిలీ స్టార్ అని ఉంటారు, ప్రతి ఒక్కరు వాళ్ళ ఫ్యామిలీని ఎంత బాగా చూసుకుంటారు, ఫ్యామిలీ మొత్తం బాధ్యతలన్నీ ఎలా తీసుకుంటారు అని మొత్తం అంటే ఇది ఒక సినిమాలాగా లేదన్న. ఇది అరే మన స్టోరీ రా, అంటే మన పక్కన ఇంటి వాళ్ళకి జరిగిన స్టోరీ కానీ మన స్టోరీ మనం థియేటర్లో చూసినట్లయితే నాకు అనిపించింది. ఇంటర్వెల్ ముందు ట్విస్ట్ ఉంటుందన్న, నిజంగా పిచ్చెక్కిపోతుంది. ఎమోషనల్ సీన్స్ ఎట్లా ఉన్నాయి? ఎమోషన్ సీన్స్ మొత్తం సినిమా మొత్తం ఎమోషన్ సీన్సే ఉన్నాయన్న. నిజంగా మీరు బాధ అంటే బాధపడతారు, ఏడుపు కూడా ఏడుస్తారు, అంటే అంత బాగా కనెక్ట్ అవుతారు పిల్లల నుంచి పెద్దల వరకు. నిజంగా చెప్తున్నా కదా, ఈ లో క్లాస్ వాళ్ళు కానీ మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ హై క్లాస్ వాళ్ళు కానీ అన్ని క్లాస్ వాళ్ళు కలిసిమెలిసి చూడాల్సిన సినిమా నా ఫ్యామిలీ స్టార్ అనేది. సినిమా అయితే వేరే లెవెల్ ఉందన్న, చూడండి. అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, పక్క అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అన్న. సమ్మర్ హాలిడేస్ వచ్చినాయి అనుకుంటా, మీ పిల్లల్ని కానీ ఎవరిని అందరినీ తీసుకుపోండి, సినిమా థియేటర్లో ఉండే చూడండి, పక్క 100 కోట్లు దాటిపోతుంది అన్న.